వెట్రివేల్ మురుగనెక్కు అరోహరా. మురుగపెరుమాణ యొక్క భక్తులందరూ కూడా ఇప్పుడు బయట ఉన్న ఈ కరోనా వాతావరణంలో చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే, కందర షష్ఠి కవచం అలాగే షణ్ముఖ కవచం ఈ రెండు కూడా ఖచ్చితంగా ఉదయానికి ఉదయమున్నో సాయంత్రానికి సాయంత్రమున్నో కూడా ఒక పారాయణలాగా చేస్తూ ఉండాలి. తమిళ భాష మీకు వచ్చిందా? తమిళము చదువుకోండి. ఒకవేళ మీకు తమిళ భాష రాదంటారా, ఏమీ నష్టం లేదు, సెల్ ఫోన్లో కొట్టండి, వస్తుంది, సేవ్ అవుతుంది. చక్కగా రోజు రెండు పూట్ల వింటూ మురుగపెరుమానికి అలాగ ప్రార్థన చేసుకుంటూ ఉండండి, ఏమీ కంగారు పడక్కర్లేదు. అర్థమవుతుంది విషయమేనా? అది అలా రెండు పూట్ల కూడా వినడం నేర్చుకోండి. ఎందుకంటారమ్మో, అందులో కందర షష్ఠి కవచంలో కానీ షణ్ముఖ కవచంలో కానీ ఉన్న ప్రధాన విషయం ఏంటంటే, ఆ కవచం మొత్తం అంతా కూడా శరీరాన్ని ఎటువంటి అనారోగ్యం పాలు కానియకుండా, ఎటువంటి అనారోగ్యము కూడా పట్టి పీడించకుండా, ఎటువంటి దుష్టశక్తులు కూడా పట్టి పీడించకుండా శరీరాన్ని శరీర అవయవాలని కాపాడుతూ ఉండమని చెబుతూ ఉంటుంది ఈ రెండు కవచాలు కూడా. నా మోచేతులను కాపాడు, నా చేతులను కాపాడు, నా కంఠాన్ని కాపాడు, నా కళ్ళను కాపాడు, నా నాసికను కాపాడు, నా నాలుకను కాపాడు, నా శిరస్సుని కాపాడు, నా చెవులను కాపాడు, నా ఉదరమును కాపాడు, నా యొక్క శరీరం అంతా కాపాడు, నా పాదములు కాపాడు, నా కాళ్ళను కాపాడు, నా వెన్నును కాపాడు అని అసలు శరీర భాగాలన్నీ కూడా అవయవాలన్నీ కూడా వజ్ర కవచంలాగా రక్షిస్తూ మమ్మల్ని కాపాడుతూ ఉండు, మమ్మల్ని పట్టించినటువంటి పీడలు ఏమైనా ఉంటే తొలగించమని చెబుతూ ఉంటాయి ఈ రెండు కవచాలు కూడాను. కాక్క 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 అని వస్తుంటుంది. కాక్క అంటే రక్షించు. ఇప్పుడున్న ఈ వాతావరణంలో అందరికీ కూడా బయట వాతావరణం ఆందోళన కల్పిస్తుంది కనుక, ఈ సమయంలో మీకు చదవడం చేతనైతే చదవండి. ఒకవేళ చదవడం అది తమిళ భాషలో ఉంటున్న కారణం చేత చదవడం తెలియకపోతే కనుక ఏమీ నష్టం లేదు, సెల్ ఫోన్లో కొట్టండి, వస్తుంది. కంద షష్ఠి కవచం అని ఒకటి, షణ్ముఖ కవచం అని చెప్పి ఒకటి వస్తుంది. రెండు కూడా పెట్టుకుని సేవ్ చేసుకుని రోజు రెండు పూట్ల దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని ఇంకేమో దళ మౌనంగా కూర్చుని అది వింటూ హాయిగా వినండి. అది మనస్సుకి హాయిని ఆనందాన్ని కలిగిస్తూ ఒక మంచి కొత్త ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇస్తుంది, ఆందోళన పోగొడుతుంది, గాబరా పడనివ్వదు. ఏమంటే అర్థమవుతుంది విషయమని మీకు? అదన్నమాట విషయం. కనుక నా బలంగా మీరు ఏం చేస్తారంటే సెల్ ఫోన్లో అది పెట్టుకోండి. మీకు కొన్నాళ్ళకి బాగా అలవాటు అయిపోయిన తర్వాత నోటికి అదే వస్తుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీకు రెండు పూట్ల వినడానికి సౌలభ్యం లేదనుకోండి, పోనీ ఒక పూట వినండి, అది పెట్టుకుంటూ మీ పనులు చేసుకోండి. తెలిసిందా? అది దేవుడి దగ్గర సౌకర్యంగా దీపం పెట్టుకుని కాసేపు ప్రశాంతంగా కూర్చునేటటువంటి అవకాశం ఉంటే అలా కూర్చోండి. ఒకవేళ అవకాశం లేదా అది పెట్టుకుంటూ పనులు చేసుకుంటూ ఉండండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉండేటటువంటి వాతావరణం అంతా కూడా ప్రశాంత వాతావరణానికి వచ్చి ఎవరికైనా ఎటువంటి అనారోగ్యమైన పట్టి పీడిస్తున్నట్టయితే మురుగపెరుమానికి కవచ ప్రభావం చేత అందరికీ కూడా చెడు పోయి మంచి కలుగుతుంది. తెలిసిందా? అనారోగ్యాలు పోయి మంచి ఆరోగ్యవంతులు అవుతారు, మర్చిపోకండి. తెలిసిందా? అందుకని జాగ్రత్తగా మురుగపెరుమాని యొక్క అనుగ్రహాన్ని పొంది తరించి మీరందరూ నిండు నూరేళ్ళు చల్లగా సుఖంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బిడ్డా పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లు కాక. సర్వే జనా సుఖినో భవంతు. సరే మరి ఉంటాను, శుభం భూయాత్.